హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. చూస్తున్నారు కదా, బయటికి వెళ్తున్నాము. ఈరోజైతే కూరగాయలు అవి తెచ్చుకుందాము. కొంచెం సూపర్ మార్కెట్లో కొద్దిగా పని ఉంది, అందుకని ఇక మేమైతే బయలుదేరాము. ఇప్పుడైతే లాక్డౌన్ టైము పెంచారు, అయినా కూడా ఇక ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుందని బయలుదేరాము. చూసారు కదా నేను ఎప్పుడు వెళ్ళే ప్యూర్ అండ్ న్యాచురల్స్కి అయితే వెళ్ళాను. రైతు బజార్ అయితే మనకి మార్నింగ్ టైమే ఉంటుందండి. ఇప్పుడు విజయవాడలో రైతు బజార్ అక్కడిక్కడ ఎక్కడా లేదనమాట, ఎక్కడో కొన్ని చోట్ల పెడుతున్నారు, అక్కడ చూసుకొని వెళ్ళాలి. కరివేపాకు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈరోజైతే నేను కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను, చాలా ఫ్రెష్గా ఉంది. కరివేపాకు కారం చేద్దాం అనుకుంటున్నాను. పొటాటోస్ అయితే అస్సలు బాగోలేవు, తీసుకుందామా వద్దా అని అనుకుంటూనే కొంచెం అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే నేను జాగ్రత్తగా చూసి, చూసారు కదా ఏ ప్లేస్లో ఈ విధంగా నొక్కి చూసుకోవాలి. ఇక్కడ మెత్తగా ఉన్నట్టయితే తీసుకోవద్దండి, లోపలంతా కూడా ఖరాబ్ అయిపోయి ఉంటుంది. మనం సూపర్ మార్కెట్లో అటు ఇటు తెచ్చుకునేటప్పుడు కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి, అలాంటప్పుడు మనల్ని ఏరనిస్తారు. రైతు బజార్లో అయితే ఏరుకోనివ్వరు. అలానే మనం ఉల్లిపాయలు తీసుకునేటప్పుడు కూడా కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొంచెం మీడియమ్వి తీసుకోవాలి. ఎందుకంటే పులుసులు అలాంటి వాటికి ఎక్కువ ఉల్లిపాయ అవసరం ఉంటుంది, లేదంటే కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవడం, ఇదంతటికంటే కూడా మనం తెచ్చుకునేటప్పుడే సైజుల వారీగా తెచ్చుకుంటే మనకి యూజ్ అవుతుంది. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టిఫిన్ అవన్నీ అయిపోయినాయండి. ఇక స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. బయట నుంచి వచ్చిన తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగుదాం అనిపించింది, ఎందుకో బయటికి వెళ్ళొచ్చాం కదా అని. అలానే అక్కడ మీరు చూసింది ఉల్లిపాయ రసం అండి. ఉల్లిపాయ పొట్లు ఉంటాయి కదా మనం కర్రీస్ అవి వండుకున్నప్పుడు, అవి పక్కన పెట్టి కొంచెం వాటర్ పోసి ఉంచాను. పూల మొక్కలకు పోస్తే అయితే చాలా మంచిది ఆ వాటరు. నా సెకండ్ అంటే ఫస్ట్ ఛానల్ ఉంది కదా, అందులో ఉంటుందన్నమాట మొక్కలకు సంబంధించిన వీడియోస్. అందులో కావాలన్న వాళ్ళు చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆల్మోస్ట్ ఆల్ బ్లాగ్స్ అన్నీ అందులో ఇందులో సేమ్గా ఉంటాయి. ఇక్కడ చూసారా కిచెన్ షెల్ఫ్ కొత్తగా చేసుకున్నాను నేను, కిచెన్లో నేనే డిఐవై చేశాను. ఇప్పుడైతే ఇక పాలు కూడా స్టవ్ మీద పెట్టాను, ఇందాక బయటకు వెళ్ళాం కదా పాలు కూడా తీసుకొచ్చేసాను. బయట నుంచి వచ్చిన తర్వాత రైస్ అయితే నానపెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక కొంచెం టీ పెట్టుకుందాం అనిపించింది, బయటకు వెళ్ళొచ్చాం కదా అంత టైర్డ్గా అనిపించింది. ఇక కాస్త ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి అయితే టీ పెట్టుకుంటున్నాను. ఫైనల్గా చూసారు కదా ఇక కరివేపాకు అవన్నీ కూడా బయట పెట్టాను, ఎందుకంటే ఎప్పుడు తెచ్చుకునే అప్పుడు సర్దుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. మనం సంచిలో అలానే ఉంచేసామనుకోండి, వాతావరణం వేడిగా ఉంటుంది కదా, కొన్ని కొన్ని కూరగాయలు అయితే ఖరాబ్ అయిపోతాయి. అందులో నేను ఆకుకూర తీసుకొచ్చాను, పచ్చల కూర, అదే ఇక్కడ చూపిస్తున్నాను. వీడియో మామూలుగా అయితే నేను చెప్పేస్తూ ఉంటే పిల్లలు టీవీ పెట్టుకున్నారు, సౌండ్ ఎక్కువ వస్తుంది, అందుకని ఇక నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. బెండకాయలు అయితే ఎంత రేటు ఉన్నాయో అందుకని కొంచెమే తెచ్చుకున్నాను. దానిలోకి ఎప్పుడన్నా రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం రెండు మూడు కూరగాయలు కాంబినేషన్లో వండుకుంటే చాలా బాగుంటాయి. టమాటాలు అయితే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చుకున్నాము, మేము టమాటాలు ఎక్కువ వాడుతూ ఉంటాము, అందుకని టమాటాలు ఎక్కువ తెచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఈరోజు చాలా రేటు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు కూడా కొన్ని తెచ్చుకున్నాను. కొత్తిమీర అయితే చాలా బాగుంది, 15 రూపీస్ అంటండి, అంత పెద్ద కట్ట బాగానే ఉందనిపించింది. కరివేపాకు కూడా కొద్ది తెచ్చుకున్నాను. అలానే అరటి పండ్లు, ఇక మిగిలిన అన్నీ మనం ఆల్మోస్ట్ ఆల్ తెస్తాం కదా, అలా కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు అంటే ఈ మూడు ఐటమ్స్ అయితే సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. అసలు వెళ్ళింది అయితే టేబుల్ మ్యాట్ కోసం వెళ్ళాను, అది దొరకలేదు నాకు. ఇక వచ్చిన తర్వాత వెజిటబుల్స్లో కొన్ని వెజిటబుల్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఆకుకూరలు అంటే ఏమేమి స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకోవాలి, వండుకోవాలి అన్నవి అయితే ఎదురుగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను వెజిటబుల్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాను కదా, వీటితో నేను వెజ్ బిర్యానీ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి, పెరుగు చట్నీ ఉంటే చాలు. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా సరుకులు కూరగాయలు ఏమైనా తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాను వంట చేయకుండా అంటే, డెఫినెట్గా వచ్చిన తర్వాత అయితే నేను ఎప్పుడు వెజిటబుల్ బిర్యానీ అయితే చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది, పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఉండదు. అందులోనూ మనం బయటికి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకోవాలి, మళ్ళీ వాటిని సర్దుకోవాలి, అడ్డుగా పెట్టామంటే కుదరదు. అందులోనూ నేనైతే
వీడియో షూట్ చేయాలి. అందుకని వెంటనే తేగానే సర్దేసేయాలి. లేదంటే ఇక అవి సర్దుకున్నామనుకోండి మళ్ళీ మీకు చూపించడానికి ఉండదు కదా. అందుకని ఈ వెజిటబుల్ బిర్యానీ రెసిపీని అయితే చాలాసార్లు మీతో షేర్ చేశాను. చాలా సింపుల్గా రైస్ కుక్కర్లో అయితే చేసేస్తూ ఉంటాను. ఈరోజైతే నేను పలావ్ మసాలా కూడా వేశాను. అలానే తొందరగా అవ్వడానికి నీళ్లను కూడా పక్కనైతే వేడి చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా చాలా తెచ్చాను కదా, అందుకని అవన్నీ కూడా వేసేసాను. సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. దీని తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఉండకుండా ఉంటాయి మనకి, ఉంటాయి కదా డెఫినెట్గా, ఆ పనులన్నీ కూడా చేసుకోవడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను. చూసారు కదా, కాసేపు స్టవ్ మీదనే ఉంచి వేడెక్కేంత వరకు, అంటే నీళ్లు త్వరగా వేడెక్కుతాయి కదా స్టవ్ మీద, అందుకని ఈ విధంగానే ఉంచాను. ఆల్రెడీ వేడి నీళ్ళే పోసాను. ఇక అది రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిషన్లో ఆన్ చేసేసుకుంటే రైస్ కుక్కర్లో రైస్ అయితే అయిపోతుంది. ఈలోపు ఇది చూసారా, డిఐవై షెల్ఫ్ అనమాట, స్టడీ టేబుల్ లాగా చిన్నదైతే నేను తయారు చేశాను. పిల్లలకి ఈజీగా ఉంటుంది, నేను కూడా అంటే ఎప్పుడైనా ఫోన్ చూస్తూ ఉన్నా ఊరికే చేతిలో పట్టుకోకుండా దాని మీద పెట్టుకుంటే సపోర్ట్గా ఉంటుందని అయితే అది చేశాను. తన్మయ్య ఏంటంటే ఇక్కడ ఏదో రాసుకుంటా ఉంది, స్టోరీస్ రాస్తుంది, మర్చిపోయాను. తను ఏదో స్టోరీ అనేది క్రియేట్ చేసుకుంటుంది అనమాట, అంటే కార్టూన్లు ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా పిల్లలు, ఇక తను ఓన్గా ఏదో స్టోరీని ఓన్గా క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఈరోజు లంచ్కి అయితే చాలా తక్కువ ప్రిపరేషన్ కదా, ఇంకా ఈవినింగ్కి అయితే అటుకులు వేయించుతున్నాను. ఇక్కడ అటుకులు అంటే చాలా సింపుల్గా వేయించేస్తాను. అలానే కరివేపాకు కారం కూడా చేద్దాం అనుకున్నాను కదా, కరివేపాకు చూసారా కడిగి ఆరబెట్టాను కాసేపు, ఆ తర్వాత నూనెలో వేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ ఇక కరివేపాకు కారం కోసం అయితే ఎండుమిర్చి అవన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ రెసిపీని కూడా తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్గా నేను అటుకులు ఫ్రై చేస్తున్నాను కదా, ఇదిగోండి అటుకులన్నీ కూడా వేసేసుకున్నాను తాలింపులో. కాసేపు ఫ్రై చేస్తే మంచిగా కరకర అంటూ అటుకులు అయితే రెడీ అయిపోతాయి. ఇక ఈవినింగ్ వచ్చేసి నేను అటుకులు అవన్నీ చేసేసి స్టవ్ మీదనే ఉంచేసాను. అవి చల్లారాలు కదా, అందుకని అలానే వదిలేసాను. వేడివేడిగా ఉన్నాయి మనం డబ్బాలో పెట్టామంటే మాత్రం మెత్తబడిపోతాయి. ఇక నేను ఈవినింగ్ వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను కదా, ఆ బట్టలన్నీ కూడా పైన ఆరేద్దామని అయితే డాబా మీదకి వచ్చాము. నెక్స్ట్ అలానే మొక్కలకి నీళ్లు పోయడము, బట్టలు ఆరేయడము, ఆరిపోయిన బట్టలని తీసుకొని వెళ్ళడము ఈవినింగ్ రొటీన్ అనమాట. అది నాకు పైకి వచ్చాను అని అంటే ఇక మిగిలిన పనులన్నీ కూడా చేసేసుకొని వెళ్తాను. వెదర్ చూసారా ఎంత బాగుందో, మంచిగా అంటే పక్షులన్నీ కూడా ఇళ్ళకి వెళ్ళే టైం అనమాట. ఈ టైంలో మనకి పక్షులన్నీ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటాయి, వాతావరణం బాగుంటుంది, వెదర్ అంతా చాలా బాగుంటుంది. To your heart, please show me the way, baby, to your heart. And nothing is better for me to be with you. And nothing is better for me, nothing is better. Baby, show me some love songs, 'cause tonight పైనకి డాబా మీదకి వెళ్ళి ఆ పనులన్నీ చేసి వచ్చేసరికి ఎనర్జీ లెవెల్ అనేది డౌన్ అయిపోయింది. ఇక సరే అని చెప్పేసి నేనైతే ఇక్కడ కరివేపాకుతో, కరివేపాకు చూసారు కదా ఇందాక చాలా తీసుకొచ్చాను, దాంతో నేను లేతగా ఉన్న కరివేపాకుతో మజ్జిగ అయితే చేస్తున్నాను. ఈ మజ్జిగ తాగితే ఏంటంటే కొంచెం మనకి బటర్ మిల్క్ ఉంటుంది కదా, ఆ టైప్ ఫ్లేవర్ అయితే వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మనం కరివేపాకు మ్యాక్సిమము నూనెలల్లో లేదంటే ఏదన్నా కారపొళ్ళల్లో వేసుకుంటాం, అంటే నూనె హెయిర్
హెయిర్ ఆయిల్ తయారు చేసేటప్పుడు వాడుతూ ఉంటాము. అలానే పిల్లలకు కూడా మనం అది ఒంట్లోకి అంటే తినేటట్టుగా ఇస్తే హెల్త్కి మంచిదండి. పిల్లలు మనం కూరలలో అటు ఇటు వేస్తే అయితే తినరు కదా, అందుకని ఈ విధంగా మజ్జిగలో గినక మిక్స్ చేసి ఇచ్చామంటే ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది. కొంచెం పిప్పి లాంటిది పెద్దోళ్ళు తాగొచ్చు, పిల్లలు అయితే తాగరు కాబట్టి వాళ్ళకి వడగట్టేసామనుకోండి ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆ విధంగా కొంచెం బాడీలోకి కరివేపాకు ఫ్లేవరు తర్వాత వాటి విటమిన్స్ అవన్నీ కూడా వెళ్తాయి కదా, అందుకోసం నేనైతే అలా చేసి ఇచ్చాను. మా పిల్లలకైతే అలవాటు అయిపోయింది. ఎవరైనా కొత్తగా పిల్లలు కరివేపాకులు వెజిటబుల్స్ ఇలాంటివి తినని వాళ్ళైతే డెఫినెట్గా ఈ విధంగా మజ్జిగనైతే ట్రై చేయండి. మజ్జిగ అంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా మ్యాక్సిమము, అలా అయితే తాగుతారు. ఇక మా బాబు అయితే వ్యాక్యూమ్ పెట్టేసుకుంటున్నాడు, ఈవినింగ్ వర్క్ రొటీన్ అనమాట. ఎందుకంటే ఇక పిల్లలు ఉన్నారు కదా ఇంట్లోనే ఉంటున్నారు, ఇల్లంతా కూడా డస్ట్ ఉంటుంది. ఇక మ్యాక్సిమం 2 సార్లు వ్యాక్యూమ్ క్లీనర్ అయితే పెట్టాల్సి వస్తుంది. అలానే ఈరోజు నేను ఫ్రిడ్జ్లో ఉన్న సామాను అలా అన్నీ కూడా బయట పెట్టేశాను. నెక్స్ట్ ఇక అంట్లు కొంచెం ఉంటే వాష్ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్లో సామాను చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద అంటే సాసులు మసాలా దినుసులు ఇలాంటివి మనం డీమార్ట్లకి అటు ఇటు పోయినప్పుడు ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఎక్స్పైరీ డేట్లు చూసి సర్దుదామని అయితే ఉంచాను. ఫైనల్గా ఇల్లు వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత అన్నీ వాటి ప్రాపర్ ప్లేస్లలో పెడితే ఈ విధంగా ఉందన్నమాట మా ఇల్లు. ఈవినింగ్ వర్క్ అంతా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఓన్లీ డిన్నర్ ప్రిపరేషన్ మాత్రమే ఉంది. పిల్లలు కూడా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు, మా బాబు వ్యాక్యూమ్ పెట్టాడు కదా అందుకని ఇక ఓన్లీ డిన్నర్ ప్రిపరేషన్ ఉందని చెప్పాను కదా అంతే. ఈ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన అలానే ఆప్షన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.